हाय फ्रेंड्स, నేను మీ చరణ్ ని మాట్లాడుతున్నాను. ఈ రోజు మనం విజువల్ స్టూడియో ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ సెర్చ్ లో నేను విజువల్ స్టూడియో 2013 డౌన్లోడ్ అని కొడుతున్నాను. మీకు ఏ వర్షన్ కావాలో ఆ వర్షన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ లో మీకు విజువల్ స్టూడియో డాట్ మైక్రోసాఫ్ట్ డాట్ కామ్ అని వస్తుంది. అది క్లిక్ చేస్తున్నాను. నేను మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇది లేటెస్ట్ డౌన్లోడ్ కావాలని అడుగుతుంది. మనకి లేటెస్ట్ కాదు, నేను 2013 తీసుకుంటున్నాను కదా, చూద్దాం. అది ఇంకోండి ఫ్రెండ్స్, 2013 ఇక్కడ ఉంది. దాన్ని క్లిక్ చేశాను, డౌన్లోడ్ అనే ఆప్షన్ వచ్చింది ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు సైన్ ఇన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నాకు ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంది కాబట్టి నాకు బాగానే వచ్చింది. లేకపోతే ఒక టూ త్రీ స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ సైన్ ఇన్ చేసుకోకపోతే. ఒకవేళ మీకు అకౌంట్ ఉంటే సైన్ ఇన్ చేసుకోండి, లేకపోతే క్రియేట్ చేసుకొని సైన్ ఇన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను విజువల్ స్టూడియో కమ్యూనిటీ 2013 విత్ అప్డేట్ 5 అనేది డౌన్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇదైతే ఫ్రీ వర్షన్ అని చెప్పి నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. డౌన్లోడ్ ఇక్కడ మీకు సేవ్ అని వస్తుంది. నేను సేవ్ క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను డౌన్లోడ్ చేసి అది సేవ్ అయిన చోటుకు వెళ్ళాను. దీన్ని ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఎక్స్ట్రాక్ట్ హియర్ నొక్కుతున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎక్స్ట్రాక్ట్ చేయగానే ఇక్కడ ఒక ఫోల్డర్ వచ్చింది, దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ అప్లికేషన్ ఉందని అక్కడ అప్లికేషన్ ఉంది చూడండి ఫ్రెండ్స్. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. విజువల్ స్టూడియో అని వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ మాకు డౌన్లోడ్ అయ్యి ఉంది కాబట్టి అన్ఇన్స్టాల్ అని చూపిస్తుంది. మామూలుగా అయితే ఇన్స్టాల్ అని చూపించింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఛానల్ ట్యుటోరియల్స్.